సార్ ఓన్లీ ఆల్ ఎగ్జామినేషన్ కండక్టర్ ఎక్స్పెండ్ ఇంకొక 50 ఇస్తారు ఎవరు సార్ వచ్చిన తర్వాత సార్ నువ్వు అనేది ఇది గోడ కొట్టిన సున్నం కాదు దయచేసి అర్థం చేసుకోండి ఒక మనిషిని 50 కోట్లకి ఎగ్జామ్ కావాలి మాకని అడిగితే ఇస్తారు ఆ రోజు మాకు ఇచ్చిన హామీ ఇచ్చిన హెల్త్ ఆ రోజు హెల్త్ సెక్రటరీ మన అగ్రికల్చర్ లో ఉన్నారు అదే సెక్రటరీ పోలం మాలకొండయ్య గారు ఆ రోజు 167 కోట్లు తీసుకున్న టైంలో సెక్రటరీయేట్ లో మా అసోసియేషన్ కూడా తీసుకెళ్లి మీటింగ్ పెట్టినప్పుడు అమ్మా మీరు ఏదో వేరే హాస్పిటల్ డెవలప్మెంట్ తీసుకుంటానంటున్నారు సార్ మేము ఫైనల్ గా ఓకే మీకు కాదు మాకేమొద్దు ఇవాళ మాకు 5 కోట్లు గ్రాంట్ ఇస్తున్నారు సంవత్సరానికి 20 కోట్లు ఇవ్వండి ఎంతో కొంత మేము సర్వైవ్ అవుతామంటే డెఫినెట్ గా ఇస్తాం అన్నారు ఈ రోజు ఏమైనా కోటి పెరిగిందా రూపాయి పెరిగిందా పోని ఆవిడ వెళ్ళిపోయి ఇప్పటికి 3 ఏళ్ళు అవడం మాట ఏముంది లేదు ఇదే పరిస్థితి ఏం కావాలి ఎప్పుడు చేస్తాను చాలా ఇన్కాన్ఫిడెంట్ ఇంపార్టెంట్ బీసీ పాసిబుల్ ఆ నెట్ అంటే మీరు ఇచ్చేది ఇచ్చేదంటారు ఇవ్వక తప్పదు సార్ మేము చేసిన యూనివర్సిటీ రేపు నుంచి స్టాల్ అవుతుంది సార్ మమ్మల్ని అప్పండి అయ్యా మమ్మల్ని అడగదు మమ్మల్ని అడగదు మిమ్మల్ని ఎందుకు అడుగుతామయ్యా థ్యాంక్ యూ సార్ అలాగే మీ ఇంత చేసి మీ రోడ్డు మీద రేపు మా పరిస్థితి అలాగే